షూట్ చేసిన అంటప్పుడు ఇంకా ఫుటేజ్ అది సరిగ్గా రాలేదు. ఆయన ఓన్లీ ఇన్నర్తో కూడా షూట్ చేశారు. ఎందుకంటే ఆయన ఒకటి ఏంటంటే, నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తానుకుంటున్నామా చెప్పు, ఎవరికి నచ్చుతుంది. నిజంగానే మాస్టర్ చేసిన వీడియోస్ అన్ని కూడా చాలా, ఇట్లాంటి వీడియో పెట్టగానే సార్ గ్రూప్ చాలా తీసుకుంటాం. అంటే ఆయన డైరింగ్ అట్లా ఎవరైనా అట్లా అందరి తోటి అలాగే సీన్స్ నిజంగా కొట్టడం ఆయన ఇంకా వాటి గురించి పట్టించుకోలేదు. ఇంకోటి కూడా షూట్లోకి నన్ను తీసుకోవాలని చాలా మంది చెప్పారు. ఆయన చేసేదాన్ని అది కూడా మాస్టర్ నాతో చెప్పారు, ఎవరేమో సంబంధం లేదు, నేను తీసుకుంటాను, చేస్తాను, నువ్వు ఎలా ఉంటావో నువ్వు అలాగే బోల్డ్గా గ్లామరస్గానే నువ్వు చేయి అని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది నాకు అవకాశం ఇవ్వకపోతే కూడా ఈయన అంటే చివరి రోజున అనేది అసలు మాట్లాడి తెలియదు, బట్ ఈయన నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా లైఫ్ ఇచ్చేవాళ్ళు బతుకుంటే, బట్ అలా జరగడం చాలా అసలు ఒక విషయం ఎవరైనా నమ్ముతారంటే, మొన్న మేము చేసాం కదా అన్ని రోజు 25 డేస్ షూట్ చేసాము, మాస్టర్ గారు 1 రూపీ కూడా పేమెంట్ తీసుకోలేదు. యాక్చువల్లీ అక్కడ చేసే యాంకర్కి పేమెంట్ ఉంది, మేము పార్టిసిపేట్ చేసాం 10 మెంబర్స్ 15 మెంబర్స్ మా అందరికీ పేమెంట్ ఉంది, కానీ మాస్టర్ గారికి పేమెంట్ అనేది 1 రూపీ కూడా తీసుకోలేదు. ఎందుకంటే మేమంతా లెక్కలు రాస్తున్నప్పుడు ఏంటి మాస్టర్ అంటే, నాకైతే పేమెంట్ ఏం లేదమ్మా, నేను జస్ట్ చేస్తాను నా ఛానల్ డెవలప్మెంట్ కోసం, వేరే ఆర్కే టీవీ అని ఛానల్ వాళ్ళు చేయమన్నారు. అండ్ ఇప్పుడు మాస్టర్ ఛానల్లో ఒక 2 లాక్స్ అంత అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళు ఇచ్చేస్తాను, ఇంకా రిషికి బయట కొట్టాను, ఇప్పుడు మీ అందరు రావాలి అని చెప్పారు. అసలు ఈవెన్ మాకు పేమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ ఛానల్ వాళ్ళ త్రూ ఇచ్చేటప్పుడు కూడా నా చేతికి ఇవ్వద్దు, మీరు మీరే డైరెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు కొన్ని షూట్స్ వాళ్ళు ఎలా అంటే మధ్యలో కమిషన్ తీసుకున్నలా ఉంటుంది కదా, అదేం లేదనమాట. డైరెక్ట్గా ఆర్కే టీవీ వాళ్ళు ఇవ్వడము మా కళ్ళ ముందు మొత్తం సీక్రెట్గా కూడా ఏం లేదు, అందరికీ ఒక్కటే పేమెంట్స్ డైరెక్ట్గా మా చేతులకి ఇచ్చారు. ఆయన 1 రూపాయి కూడా తీసుకున్నారు. ఆయన అంటున్నారు, అమ్మ నేను ఎప్పుడు డబ్బులకి నేను ఆశించాను, నాకు 1 రూపాయి అవసరం లేదు. అంటే లైక్ పేరు మనం చేసే పని అనేది ఇంపార్టెంట్, మనీ కాదు అని చెప్పేసి ఆయన అప్పటికన్నారు. నేను కావాలంటే చాలా మంది ఇస్తారమ్మా, నేను తీసుకోవచ్చు దాచుకోవచ్చు, కానీ నాకు అవసరం లేదు, నేను తీసుకున్నాను, మనీ నాకు ఎక్స్పెక్ట్ చేసేది కాదు, నా పైన పెట్టుకున్న నమ్మకంతో నేను షూట్ చేస్తాను అని చెప్పేసి ఆ షూట్ బాగా చేస్తాను అని చెప్పి ఇంకా చేయాల్సి అంతే అండి. లిక్కర్ అయితే తీసుకున్నారు, అదైతే మాక్సిమమే మార్నింగ్ 6 o'clock నిద్ర లేవగానే ఫోన్ దగ్గర కూర్చున్నా కూడా అది. ఇంకా మేము టీమ్ 10 మెంబర్స్ ఉన్నాం కదా, గ్లాస్ ఖాళీ అవ్వాలి, మళ్ళీ గ్లాస్ ఇవ్వాలి, కంటిన్యూ అక్కడ ఇంకా అయితే ఇస్తూనే ఉండాలి, లేకపోతే మేము ఎవరం కూడా ఇంకా ఆయన ఎదురు చెప్పే గైడెన్స్ చేయలేదు. ఎందుకంటే ఆయన కళ్ళు తెలుసు కదా మనం చెప్పడం ఎందుకు అని చెప్పేసి సీనియర్ మోస్టర్. ఇంకా అట్లా డ్రింక్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, లంచ్ టిఫిన్స్ అయితే మాతో కలిసి చేస్తున్నారు. ఇంకా తాగిన తర్వాత బాగా ఏడ్చేవాళ్ళు, ఎందుకంటే భార్య గారి దేవత అలా చెప్పి ఏడ్చేవాళ్ళు, విష్ణమ్మ గురించి ఏడ్చేవాళ్ళు, అట్లా బాధపడ్డారు. కొంతమంది నమ్మితే వాళ్ళు కూడా మోసం చేశారు. ఇంకా చాలామంది ఇలా యూట్యూబ్లో అట్లా నెగిటివ్ తిడుతూ అట్లా ఇట్లా పెడుతున్నారు. పోనీ అమ్మ ఎవరు డబ్బులు సంపాదించుకుంటాడు సంపాదించుకొని ఎవడేమన్నా నేనేంటి నా మీద మా డాడీ మంచి చూడాలి, డాడీ చాలా మంచి చూడాలి, చాలా బాగా ఉన్నాము. అసలు ఆయన లాస్ట్ రోజులు మేము ఉండడం అనేది చాలా లక్కీ అని చెప్పేవాలి. ఆ ట్రిప్ ఉన్నన్ని రోజులు వీళ్ళందరూ ఏంటంటే, అమ్మ 5 డేస్ అయిపోయింది, 6 డేస్ అయిపోయింది, మేము వెళ్ళిపోతాం అని అందరూ అంటారు. నేను ఒకటే చెప్పా, ఈ ట్రిప్ అనేది ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా ఫీల్ అవ్వండి, మళ్ళీ మనందరం కలిసి ఇలా షూట్ చేయగలమో లేదో, ఎవరిది వాళ్ళు బిజీ ఉంటారని. అంటే నా ఉద్దేశం ఎవరిది వాళ్ళు బిజీ ఉంటారు మళ్ళీ కలవరని నేను అనుకున్నా, కానీ ఇట్లా ఏకంగా మాస్టరే లేకుండా అసలు ఆ ట్రిప్లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ మీరు ఉంటారని అనుకోలేదండి. అంటే పాపతో అయితే మాట్లాడుతున్నారు, మాతో షూటింగ్ ఉన్నంతసేపు పాపతో మాట్లాడుతున్నారు, పాపకి శుద్ధి అది కావాలంటే చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, పాపతో టచ్లోనే ఉన్నారు, మాట్లాడుతున్నారు, మాతో కూడా మాట్లాడమని చెప్పారు.
మాకు చెప్పడం ఏంటంటే వాళ్ళ కానీ మా వీడియోస్ చూసారంట, నాతో చాలా సంతోషంగా చెప్పారు, అమ్మ కూతురమ్మ మా భార్య గారు దేవతమ్మ మన వీడియోస్ చూసారంట, చాలా హ్యాపీ ఉంది. అసలు ఆవిడ ఎప్పుడు ఏది చూడరు నాది వీడియోస్ కానీ ఏది చూడరమ్మ, కానీ మన షూటింగ్ వీడియోస్ చూసి బాగుంది అన్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పేసి అదైతే చెప్పారు.